న్యూస్కి స్వాగతం. పెందుత్తి నియోజకవర్గం వేపగుంట గ్రామం వాస్తవ్యులైన బళ్ళా శ్రీను గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు కరోనా లాక్డౌన్ కారణంగా అనేక మంది పేద ప్రజల కోసం తన వంతు సాయంగా గుడ్లు టమాటాలు పంచి అతని యొక్క దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఈ యొక్క కార్యక్రమంలో యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రతి కుటుంబానికి గుడ్లు టమాటాలు పంపిణీ చేశారు. బళ్ళా శ్రీను మాట్లాడుతూ ప్రభుత్వం వారు చాలా కాలనీలో శానిటరీ పనులు సరిగ్గా లేవని గుర్తించారు. ప్రభుత్వం వారికి అన్ని కాలనీలోని పారిశుద్ధ్య పనులు చేయాలని, ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని సూచించారు. ఆయన వంతుగా కొంత సర్వీస్ చేస్తా ఉన్నారు. ఆ యొక్క ఆయన మాటల్లో తెలుసుకుందాం. నేను సామాజిక సర్వతో కరోనా నేపథ్యంలో ప్రజలందరూ బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళకి డైలీ వెళ్ళి ఎక్కువని మేము చాలా దుఃఖపడంతో ప్రతి ఇంటికి 5 గుడ్లు 1 కేజీ టమోటా ఇవ్వడం జరుగుతుందండి. ఆ సందర్భంగా మీరు ప్రజలకు ఏం తెలియజేసుకుంటారు? ఏముందండి, ఇంట్లో ఉండి కరోనాని మనం కరోనా నుంచి బయటపడడం మరియు మన జాగ్రత్తలు వహించాలని కోరుకుంటున్నాం. అంతకుమించి ఇదే ఉంటుంది. కరోనా నుంచి మరి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీ ద్వారా ప్రభుత్వానికి కానీ ఎవరికైనా ప్రజలకు కానీ తెలియజేయాలని మీ స్పందన తెలియజేస్తారు? ప్రజలందరూ ఇప్పుడు ప్రజెంట్ అయితే కరోనా నేపథ్యంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లో ఇళ్ళ నుంచి బయటకు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి కూడా అసలు ఇక్కడ కూడా శానిటేషన్ అనేదే లేదండి. మా జీబీఎంసీ పరిధిలో అయితే మాత్రం మా వార్డులో అయితే 0 శానిటేషన్ అండి. దీని గురించి ప్రభుత్వానికి ముఖ్యంగా తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కువగా మా దగ్గర స్లమ్ పీపుల్, స్లమ్ ఏరియా ఉందండి. దీనివల్ల శానిటేషన్ లేకపోవడం వల్ల వ్యాధులు విపరీతంగా ప్రజలే అవకాశం ఉందండి. కనుక ఇమీడియట్గా దీనికోసం గవర్నమెంట్ వారు ప్రత్యక్షంగా ఒక యాక్షన్ టీమ్ పెట్టుకొని కరోనా నేపథ్యంలో లేకపోయినా దోమలు కూడా ప్రబలకుండా ఉండే కొరకు ఇమీడియట్గా శానిటేషన్ యాక్టివేషన్ చేసుకోవాలని కోరుచున్నాం అండి. ప్రతి వీధిలో శానిటరీ కొంచెం లోపంగా ఉంది, దాన్ని ఇమీడియట్గా చేయాలని ప్రభుత్వం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ మచ్ సో. చూశారు కదా, మన ఆయన ఎంతో వాలంటరీగా తన యొక్క సాయశక్తిగా ప్రజలకి తన ఒంటిగా కూరగాయలు కానీ గుడ్లు కానీ పంచుతూ ఉన్నారు. సో ఈ విధంగా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తుంది ఏంటంటే, శానిటరీ విధానం చాలా పూర్గా ఉందండి. కాబట్టి ఈ విషయం మీద ప్రభుత్వం స్పందించి ఇమీడియట్గా తక్షణ చర్యలు తీసుకోవాలని కెమెరా నాయుడు, రిపోర్టర్ శంకర్రావు, వేపగుంట పెందుర్తి నియోజకవర్గం. థ్యాంక్ యూ.